Hi. So next diagram E3D view. So the start chesam undu manamu ikkada two circles. So circle edo chesi manaku 48 dia and second circle vachese idi ila 80 dia. Okay, two circle draw chesukoni press pull teeskoni deni 64 varaki manam ikkada extrude chestunta anamata. Okay, tarvata ee portion ni manam generate chedam. So, right, we'll start 48 and 80 dia. First, 48 dia. Second, 80 dia. Grid stitches. So, in the low quadrant, nunchi quadrant varake. ఈ పోర్షన్ ని రిమూవ్ చేసుకుంటాం మనం ఇట్లా. సో ఈ బేస్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ 48, ఇది కూడా 48 ఉంటుంది మనకి, ఎందుకంటే ఇక్కడ 24 సర్కిల్ ఉంటుంది కాబట్టి 24 24 48 వచ్చేస్తుంది మీకు. ఇలా కూడా 48, టూ సైడ్స్ నుంచి 48 వస్తుంది. అయితే అది ఇది రెండు మెథడ్లో చేయొచ్చు మనం. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి నేను 48 తీసుకుంటున్నాను. ఓకే, సో దీని థిక్నెస్ వచ్చేసి 16 ఉంది, 16 తీసుకొని దీన్ని నేను ఇలా కలిపేశాను. టిఆర్ ఎంటర్ ఎంటర్ అండ్ దీన్ని రిమూవ్ చేసుకుని. ఓకే, రైట్, ఇప్పుడు 2D5 వర్క్ ప్లే నుంచి వచ్చి మనము రియలిస్టిక్లోకి వెళ్దాం అండ్ ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్లోకి వచ్చేసాను. అండ్ ఈ టోటల్ లెంత్ వచ్చేసి 64 ఉంది ఇక్కడ. అండ్ ప్రెస్ పుల్ తీసుకొని ఈ పోర్షన్ని 64 తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మనం ఇటు నుంచి తీసుకున్నాం కాబట్టి 48 రావాలి. ఓకే, సో ఇది 48, కానీ 48 ఎక్కడుంది? ఇది సెంటర్లో ఉంది మనకు, ఎగ్జాక్ట్లీ మిడిల్ నుంచి ఉంది. ఇక్కడ చూపిస్తుంది కదా, మిడిల్ నుంచి ఉంది, కానీ మన డ్రాయింగ్ మిడిల్ నుంచి లేదు. కాబట్టి నేను మూటూలు తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ కొట్టేసి ఈ మిడ్ పాయింట్ అండ్ ఈ మిడ్ పాయింట్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బేసిక్లో మనం 2D డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది అవసరం లేదు. సో ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని నేను ఇక్కడ పైకి అండ్ ఐ మీన్ ప్యారలల్ టు ద గ్రౌండ్ చేసుకున్న తర్వాత ఈ డ్రాయింగ్స్లో ఉన్న ఈ రెఫరెన్స్ 2D లైన్స్ని డిలీట్ చేసేసుకోండి. సో ఇట్లా చూసినట్టయితే మీకు 100% అక్యురేట్గా కనపడుతుంది. సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో నుంచి నేను కాన్సెప్షన్కి వస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ హోల్ ఉంది. సర్క్యులర్ హోల్ కంటే ముందు కూడా 48 డయా అంటే 24 రేడియస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫిల్లెట్ని వాడతాను నేను, 24 ఫిల్లెట్ ఇక్కడ తీసుకొని ఇక్కడ రేడియస్ పైన క్లిక్ చేసేసుకొని 24. సో ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్ పైన క్లిక్ చేసుకొని ఎంటర్ అండ్ ఎంటర్ కొట్టినట్టయితే ఫిల్లెట్లో మీకు రౌండ్ కంప్లీట్గా ఫిల్లెట్ అనేది ఫామ్ అవుతుంది. సో మధ్యలో 24 డయాతో ఒక హోల్ ఉంది. సో 24 డయాతో హోల్ ఉన్నప్పుడు సో దీన్ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక ఇక్కడ నాకు కనిపించట్లేదు సరిగా, నేను వేరే షేడ్స్లోకి వెళ్తే కనపడుతుంది. ఇప్పుడు నేను రెస్కుల్ తీసుకొని దీనిపైన కర్సర్ పెట్టేసి కిందికి లాగేసినట్టయితే మీకు అక్కడ హోల్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్స్ ఇట్. చూడండి మీకు పర్ఫెక్ట్గా డయాగ్రామ్లో ఎలా అయితే ఉందో విత్ ఆల్ డైమెన్షన్స్. సో మనకు 3D కూడా అట్లాగే ఫామ్ అయిపోయింది. సో ప్రాక్టీస్ చేయండి ఇది.